ఎస్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఏటా వేల కోట్లు ఖర్చు పెడుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ రైతన్నకు భరోసాగా దన్నుగా నిలుస్తుంది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే రైతుకు సంబంధించి 30 వ్యవసాయ పథకాలు పకడ్బందీగా ఖచ్చితంగా అమలవుతున్నాయి. ప్రతి రైతు కుటుంబం కూడా సంతోషంతో ఉంది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం మాత్రం సున్నాగా మనం చెప్పొచ్చు. దేశంలో రైతుల గోస ఏ విధంగా ఉందో నాబార్డు నివేదిక కూడా కళ్ళ కట్టినట్టుగా వివరించింది. ఒక పక్క నివేదిక చూస్తే ఆందోళన కలుగుతుంది, మరొక పక్క రాష్ట్రంలో రైతుల సంబంధించిన సంబరాలు చూస్తే మరొక పక్క ఆశ్చర్యం కలుగుతుంది. రైట్, నరసింహారెడ్డి గారు ఏం చెప్తారు తెలంగాణలో అమలు? మీరు ఎందుకంటే కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా అన్ని రాష్ట్రాలు తిరిగినారు కదా, మీరు తెలంగాణలో ఉన్న రైతు పథకాల గురించి ఏం చెప్తారు? అంటే తెలంగాణలో ఉన్నటువంటి రైతు పథకాలు ఈరోజు దేశం అనుసరించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది అనేది నిదర్శనం. ఎందుకంటే ఇంతకంటే మంచి పథకాలు ఎక్కడా లేవు. మేము దేశమంతా తిరిగినాము. ఈరోజు యుఎన్ఓలో కూడా ఈ యొక్క రైతు బీమా, రైతు బంధు పథకాలను ప్రశంసించినటువంటి దాఖలాలు ఉన్నాయి. మేము ప్రత్యక్షంగా ఒక పెద్ద ర్యాలీ నిర్వహించి కర్ణాటకలో గత జూన్ జూలై నెలలలో చేసిన ఒత్తిడి మేరకు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారిని కలిసి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఏదైతే అమలు చేస్తున్నటువంటి పథకాలను వివరించడం వల్ల ఆ రోజు ఆయన హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాడని మేము భావిస్తున్నాం. ఒకటి ఏంటంటే మన రైతు బంధును రైతు సిరిగా మార్చి అంటే పాక్షికంగా అమలు చేయడానికి ఒప్పుకున్నాడు. 10 ఎకరాకు 10,000 చొప్పున సిరిధాన్యాలు పండించే రైతులకు 10,000 రూపాయలు ఇవ్వాలని సంవత్సరానికి. అదేవిధంగా రైతు బీమా దాన్ని కూడా పేరు మార్చి జీవన జ్యోతిగా పెట్టి దానికి 2 లక్షలు మాత్రమే తగ్గించారు. అంటే మనం 5 లక్షలు ఇస్తుంటే అక్కడ 2 లక్షలు పెట్టి సుమారుగా 56 లక్షల మంది రైతులకు మేలు చేసే విధంగా అక్కడ దాదాపు 62 లక్షల మంది రైతులు ఉన్నారు. బహుశా ఏదో కారణాలతోటి ఏదైనా కట్ ఆఫ్ పెట్టి ఉంటాడు 10 ఎకరాలు సంథింగ్ ట్యాక్స్ ఉన్న వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా జీవన జ్యోతి పేరు మీద రైతు బీమా అమలు చేస్తున్నారు. నిజంగా కూడా ఇది కేసీఆర్ గారు ఇక్కడ అమలు చేస్తున్నటువంటి పథకాలు. అంటే ఎంత ముందు చూపుతోటి రైతులను జీవితాలను మెరుగుపరచడం కోసం, వాళ్ళ యొక్క జీవన స్థితిని పెంచడం కోసం చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ప్రైవేటు వ్యాపారస్తుల మీద ఆధారపడకుండా, వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడకుండా రైతు బీమా, రైతు బంధును ఇవ్వడం, రైతు బీమా ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇలా దేశం అనుసరిస్తుంది. ఒక వన్ బై వన్ అన్ని రాష్ట్రాలు అనుసరిస్తాయి అనేది నా యొక్క ప్రగాఢ నమ్మకం. నిజంగా కూడా హ్యాట్స్ అప్ టు కేసీఆర్. నాకు తెలిసి ఇది అన్ని రాష్ట్రాలు, ఎందుకంటే అక్కడ రైతు సంఘాలందరూ కూడా అవేర్నెస్ వచ్చేసింది. అన్ని రాష్ట్రాలలో రైతు సంఘాలు కొట్లాడుతున్నాయి, ఆల్రెడీ డిమాండ్ చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు, పాదయాత్రలు చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు. కాబట్టి తప్పదు ఏదో ఒక రోజు ఏదైతే కేసీఆర్ గారు చెప్తున్న విధంగా కూడా అబ్ కి బార్ కిసాన్ సర్కార్ ఇది అతి త్వరలో నిజం కాబోతుంది అనే దానికి ఇది నిదర్శనం. ఆ ఒత్తిడి మేరకు మాత్రమే చేసింది. మనం ఒకటి గమనించాలి, ఇది బీజేపీ పాలిత రాష్ట్రము. అంటే ఈ రాష్ట్రం కర్ణాటక చేసిందంటే మిగతా రాష్ట్రాలలో కూడా మిగతా వాళ్ళు దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు. కాబట్టి అన్ని రాష్ట్రాలు కూడా కేసీఆర్ ని అనుసరించాల్సిందే. కేంద్రంలో కూడా కేసీఆర్ రావాలనేటువంటి రైతుల కోరిక ఏదైతే ఉందో బలంగా ఉంది ఈరోజు దేశంలో. నేను చాలా రాష్ట్రాలు వ్యక్తిగతంగా నాతో ఎవ్రీ డే టచ్ లో ఉన్నారు, మాట్లాడుతున్నారు, అక్కడ కూడా కార్యక్రమాలు నేను గమనిస్తున్నా కాబట్టి చెప్తున్నా. డెఫినెట్ గా ఇది తెలంగాణకు లభించినటువంటి తెలంగాణ మోడల్ ఏదైతే ఉందో దానికి లభించిన గౌరవంగా నేను భావిస్తున్నాను. నరసింహారెడ్డి గారు, నాబార్డు లెక్కలు చూస్తే కొంత మనకు ఆందోళన కలిగిస్తుంది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నారు కదా మోడీ. ఇప్పుడు 2 అంశాలు ఉన్నాయండి. ఒకటి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ గత 9 సంవత్సరాల నుంచి 2014 జూన్ 2 తర్వాత అమలు చేస్తున్న పథకాలు, పథకాలు అంటే వ్యవసాయాన్ని ప్రాధాన్యత క్రమంలో తీసుకొని ఇక్కడ వ్యవసాయం డెవలప్ కావాలి, వ్యవసాయక దేశం కాబట్టి 165-170 మంది వ్యవసాయం చుట్టూ ఉన్నారని ఆ ప్రాధాన్యత క్రమంలో నెంబర్ 1గా వ్యవసాయాన్ని తీసుకొని వారు ఇక్కడ చేస్తున్నారు. అది రైతు బంధు పథకానికి ఇప్పటికీ 65,000 కోట్లు చేసినా కానీ, రైతు బీమా కింద 5,000 చేసినా కానీ, దానికి అనుబంధంగా మత్స్య పరిశ్రమ అనుకోండి, ఏదైనా కావచ్చు, వ్యవసాయ క్రమంలో అంటే రైతు సెంట్రిక్గా, ఫార్మర్ సెంట్రిక్ గవర్నమెంట్ ఇక్కడ నడుస్తుంది. తెలంగాణలో రైతు కేంద్రంగా పరిపాలన జరగాలని, రైతు కేంద్రంగా చట్టాలు రావాలనేది కేసీఆర్ గారి ఆలోచన. వారు అనుకున్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇన్ కాంట్రాస్ట్ కేంద్రంలో ఏం జరుగుతుంది, బీజేపీ ప్రభుత్వము రైతులను పక్కన పెట్టింది, రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఈరోజు కొనసాగుతుంది, ఏవైనా కార్పొరేట్లకు అనుకూలంగా. దానికి మనకు స్పష్టమైన ఉదాహరణ ఉన్నాయి. ఒక సంవత్సరం పాటు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నల్ల చట్టాలకు, సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తర్వాత ఇదే ప్రధానమంత్రి క్షమాపణ చెప్పి వెనక తీసుకొని ఇప్పుడు దొంగదారిని ఇంప్లిమెంట్ చేస్తుండు, 750 మంది రైతులు చనిపోయినారు. దాని పట్ల ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కేసులు అట్లే నడుస్తున్నాయని మళ్ళీ వాళ్ళు ఉద్యమించవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకు రైతులు సంవత్సరం పాటు కొట్లాడితే, నువ్వు 750 మంది మరణిస్తే వాళ్ళకి సంబంధించి ఎలాంటిది లేదు.
లక్కింపూర్ ఘటన ఏంటండి? కేంద్ర మంత్రి కొడుకు 8 మంది రైతులని చంపేసినాడు వాహనాలు ఎక్కించి. దాని మీద ఏమన్నా నడిచిందా? రైతులకు మీరు ఇంతవరకు మీ బడ్జెట్లో కేటాయించిన ఏంటో మీరు చెప్పండి. పోయిన బడ్జెట్ 23-24 బడ్జెట్ మొన్న ఫిబ్రవరిలో ప్రవేశపెట్టింది బడ్జెట్లో ఆహారము సబ్సిడీ కోత, ఎరువుల సబ్సిడీ 79,000, పనికి ఆహార పథకము అన్నీ పోయినాయి. ఏమీ లేవు ఇప్పుడు. విత్తనాలకు సంబంధించి కానీ ఎరువులకు సంబంధించి కానీ ఇంకోటి బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వ్యవసాయం అనేది 90% అంశాలు వ్యవసాయానికి సంబంధించిన కేంద్రం చేతిలో ఉంటాయి. ఏది సబ్సిడీలు ఇవ్వటం కానీ వ్యవసాయానికి సంబంధించి ఎరువుల సప్లై కానీ ఇవన్నీ కేంద్రం చేతిలో ఉంటాయి. అట్లాంటి కేంద్రము రైతులని అసలు ఇలాంటి ఆదరణ లేకుండా వారికి సంబంధించిన పథకాలు కానీ వాళ్ళకు మేలు చేకూరే పనులు ఇంతవరకు బీజేపీ ప్రభుత్వం ఏమైనా చేసిందా? ఒక్క ప్రాజెక్ట్ కట్టినారా? 100 లక్షల కోట్ల అప్పు చేస్తే అలా నుంచి ఒక 10%, ఒక 10 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు పెట్టి ఎక్కడ ఒక ప్రాజెక్ట్ కట్టినారా? నీటి వసతి కల్పించినారా? నీటి వసతి కల్పించరు, కరెంటు వసతి కల్పించరు, ఎరువులు ఇవ్వరు, సబ్సిడీలు కట్ చేస్తుంటారు. కానీ కార్పొరేట్లకు మాత్రం ఇవాళ బొగ్గుకు సంబంధించినంతమంది మీరు చర్చ పెట్టినట్టు ఇంపోర్ట్ ట్యాక్స్ 2.5% ఉంటే ఆదాయాన్ని ఇంప్రూవ్ చేసుకోకముందు ఆదాయాన్ని ఆర్డర్ పెట్టగానే ఇమ్మీడియట్గా 2.5% 0% చేసినారు. ఎందుకండి ఇది? 2.5% వెల్త్ ట్యాక్స్ ఎందుకు రద్దు చేసినారు చెప్పండి మీరు? కార్పొరేట్ ట్యాక్స్ 30-32% ఉన్నదాన్ని 25% ఎందుకు చేసినారు? మరి రైతులకు సంబంధించి ఏం చేయరే? ఎంఎస్పీ సంబంధించి చట్టబద్ధత కల్పించాలని అడుగుతున్నారు. ఎక్కడుంది రైతులకు? అందుకే కేసీఆర్ గారు ఏం చెప్తున్నారంటే కేంద్రంలో కూడా ఫార్మర్ సెంట్రిక్ గవర్నమెంట్ రావాలి, రైతులే పార్లమెంటు సభ్యులు కావాలి, రైతులే ఈ ఏలేటట్టు రావాలి. భారతదేశం రైతులే వేలే పరిస్థితి వస్తే బ్రహ్మాండంగా వ్యవసాయం భారతదేశంలో ప్రపంచంలో నెంబర్1గా ఉంటుంది అనేది వారి యొక్క ఆలోచన. ఎస్ నరసరావు గారు, నాబార్డు నివేదిక చూస్తే అసలు ఎస్సీ ఎస్టీ రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది రైతుల ఆదాయం విషయంలో. అదే ప్రధానంగా ఏంటంటే దేశంలో నరసింహారెడ్డి గారు చెప్పినట్టు కూడా ఫార్మర్ సెంట్రిక్ ప్రభుత్వం లేని కారణంగా అంటే ఇప్పుడు రైతుల ఆదాయాన్ని రెట్టింపు 22 వరకు చేస్తున్నారు. 22వ సంవత్సరం గడిచిపోయింది కానీ రైతుల ఖర్చులు మాత్రం డబల్ అయినాయి, రైతుల ఆదాయం మాత్రం పెరగలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటేందంటే ఎంఎస్పి. మీరు చూస్తే 2014 కంటే ముందు మోడీ ప్రభుత్వం రాకముందు 1200 ఉన్నటువంటి ఎంఎస్పిని ఇవాళ 1900 చేశారు. అంటే ఎక్కడ రెట్టింపు చేశారు మీరు? అంటే మాటలు చెప్పడం కాకుండా చేతల్లో. నువ్వు దాన్నే మరి 2500 ఉండాలి మరి ఈరోజు ఒక ధాన్యానికి చూసుకుంటే ఎంఎస్పి ఉండాలి. ఉందా? చెరుకు రైతుల పరిస్థితి అదే ఉంది. 40 సంవత్సరాల నుంచి చూస్తున్నా చెరుకు రైతుల పరిస్థితి ఏమాత్రం బాగలేదు. అదేవిధంగా అన్ని ఏ పంట చూసుకున్నా కూడా వాళ్ళ యొక్క ఉత్పత్తులను డిమాండ్ కల్పించకుండా రైతుల యొక్క ఆదాయం ఎట్లా రెట్టింపు అవుతుంది? ఖర్చులు మాత్రం డబల్ అవుతున్నాయి. మరి ఎరువులు కావచ్చు, పెట్టుబడి సహాయం కావచ్చు, కూలీలు కావచ్చు, ఇట్లా రకరకాలుగా పెరిగిపోయినాయి కానీ ఆదాయం మాత్రం పెరుగుతలేదు. కాబట్టి ఇవాళ ఎస్సీ ఎస్టీస్ కావచ్చు, మిగతా అన్ని రకాల వ్యవసాయాన్ని వదులుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి దేశంలో పెనుమార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక స్వయంగా రైతే మనం చూసుకుంటే 75 సంవత్సరాలలో కేవలం ఇద్దరు ప్రధానమంత్రులు రైతులు, అంటే నా దృష్టిలో చరణ్ సింగ్ తర్వాత దేవెగౌడ, వీళ్ళిద్దరు కూడా సంవత్సరం కంటే ఎక్కువ పరిపాలన చేయలేదు. మిగతా అంతా కూడా మీరు చూస్తే రైతులు ఈ దేశాన్ని పరిపాలించలేదు. కాబట్టి స్వయంగా గత ఆయన పుట్టినప్పటి నుంచి కూడా కేసీఆర్ గారు వ్యవసాయం మీదనే ఆధారపడ్డారు. ఆయనకి ఇంకో వ్యాపారం లేదు. ఈ రోజు కూడా వ్యవసాయదారుడు స్వయంగా వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తి దేశానికి ప్రధాని అయితే డెఫినెట్ గా ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల యొక్క జీవన స్థితి మెరుగుపడుతుంది అనేది ఈ రోజు నేను నమ్ముతున్నా. దేశంలో ఉన్నటువంటి రైతు సంఘాలన్నీ నమ్ముతున్నాయి. అందుకే అందరు కూడా ఇలా దేశవ్యాప్తంగా కూడా ఒక ఆశాభావంతో కేసీఆర్ వైపు చూస్తున్నారు. మీరు రావాలి దేశ రాజకీయాల్లోకి అని వాళ్ళు చేసిన ఒత్తిడి మేరకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పెట్టారు. మనం చూసాం రైతు సంఘాల సమావేశం పెడితే 26 రాష్ట్రాల నుంచి పాల్గొని మంచి మంచి అంటే జేపీ జయప్రకాష్ నారాయణ తోటి కలిసి 1975లో పోరాటం చేసినటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు హైదరాబాద్కు వచ్చి కేసీఆర్ గారిని మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది దేశ రాజకీయాలకు రమ్మని. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పెట్టడం, బీఆర్ఎస్ పార్టీకి కూడా ఆ విధంగానే సానుకూలంగా స్పందన వస్తుంది. డెఫినెట్ గా నాకు నమ్మకం ఉంది కేంద్రంలో డెఫినెట్ గా ఫార్మర్ సెంట్రిక్ ప్రభుత్వం వస్తేనే ఈ యొక్క రైతుల యొక్క జీవన పరిస్థితి మెరుగుపడుతుంది అనేది నేను నమ్ముతున్నాను. ఎస్, రైతు ఆదాయం విషయంలో నాబార్డు సహా పార్లమెంటరీ స్థాయి కమిటీలు సహా రైతు ఆదాయం సరిగా లేదు, అంతంత మాత్రమే ఉందని ఓపెన్ గా లెక్కలతో సహా చెప్తున్నాయి. కానీ కేంద్రం ఏం చెప్తుంది? బీజేపీ నేతలు ఏం చెప్తున్నారు? రైతు ఆదాయం రెట్టింపైనది ఒకటండి. ప్రధానంగా ఈరోజు అంటే నరసింహనాయుడు గారు చెప్పినట్టు, లేకపోతే అన్న
వల్ల సుమరెడ్డి చెప్పినట్టుగా ఇవన్నీ ఒక అంశాలైతే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారు ఇక్కడ ప్రభుత్వం కిబార్ కిసాన్ కి సర్కార్ అనేది మనం మామూలుగా చెప్పే ముచ్చట కాదు అంటే ఏదో ఫ్లోలో వచ్చిందో లేకపోతే ఎలక్షన్ స్టంటో కాదు ఇక్కడ మనం ఏమేం చేసాం మొన్నటికి మొన్న కూడా మనం అంటే ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాం అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టక ముందు ముఖ్యమంత్రి గారు దాని రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి తీసుకున్న చర్యలు ఒకటి ఈ రాష్ట్రంలో చెరువులో చెరువుల మీద ట్యాంక్ ఇరిగేషన్ చెరువుల మీద డిపెండ్ అయ్యి ఏదైతే ట్యాంక్ ఇరిగేషన్ ఉంటుంది కాబట్టి మిషన్ కాకతీయ ద్వారా ఫస్ట్ ట్యాంక్ భూగర్భ జలాలను ఇంప్రూవ్మెంట్ చేయడం దాని తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఆ నీళ్ళన్ని కూడా ఆ చెరువులలో నింపడం జరిగింది వాటితో పాటు రైతులకు ఏదైతే ఆ భూగర్భ జలాలను తోడి బయటికి తీయాలంటే ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ భూమి నాదా కాదా వేరేటోడు రేపు పొద్దుగల దొంగ పాస్బుక్ పుట్టిస్తాడా అని చెప్పి ఆ పంచాయతీ లేకుండా ఏం చేసిండు హై లెవెల్ సెక్యూరిటీ ఒక పట్టాదారు పాస్బుక్ తీసుకొచ్చిండు దాన్ని ఎవ్వడు కూడా స్కాన్ చేయలేడు కాపీ చేయలేడు దాన్ని ఎప్పుడు కూడా దాన్ని కొత్త పాస్బుక్ తయారు చేయలేడు అదైపోయిన తర్వాత ఏం చేసిండు రైతు బంధు రైతు బీమా ఇచ్చే రైతు బంధు ఇచ్చేసి ఈ భూమి నీదే అని చెప్పేసి రైతుకు ఒక భరోసా ఇచ్చిండు ఇచ్చిన తర్వాత ఏం చేసిండు ఆ పంట పండించిన తర్వాత మరి ఏడ అమ్ముకోవాలి నువ్వు ఏడ అమ్ముకోకు నేనే కొంటా అని చెప్పేసి ప్రభుత్వ సెంటర్లు పెట్టేసి దాదాపుగా 7000 సెంటర్లు 8000 సెంటర్లు పెట్టి ధాన్యాన్ని కొనుగోలు చేసింది ఈ కొనుగోలు చేస్తే మరి వ్యవసాయం చేయడానికి కావాల్సినటువంటి ట్రాక్టర్ కావాలి ఆ ట్రాక్టర్ను కూడా సబ్సిడీ మీద ఇచ్చింది వాళ్ళకి విత్తనాలు కావాలి ఎరువులు కావాలి అవన్నీ ఇచ్చింది అన్నీ ఇచ్చి పంట మంచిగా పండిన తర్వాత ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సహకారం అందిస్తుంటే కేంద్రం ఏం చేసిందంటే వీళ్ళు కాదు పంట అమ్మనికి పోతుంటే ఎప్పుడైతే పంట అమ్ముకోనికి పోగానే బ్యాన్ పెట్టేసింది ఇంటర్నేషనల్ బ్యాన్ ఎందుకంటే ధర వలుకుతుంది ఆడ గోధుమల ధర వలుకుతుంటే గోధుమలను బంద్ చేసి అండ్ నెక్స్ట్ వచ్చి గోధుమ పిండిని ఎక్స్పోర్ట్ బంద్ చేశారు ఈరోజు లాస్ట్ కి ఏదో ఏకాడికి దిగజారారు అంటే కేంద్ర ప్రభుత్వం నూకలు కూడా అమ్మకుండా బ్యాన్ పెట్టారు ఎందుకు నువ్వు బియ్యాన్ని బ్యాన్ పెట్టారు నూకల్ని బ్యాన్ పెట్టారు ఇంటర్నేషనల్ మార్కెట్ అత్తనే కదా ఇక్కడ రైతు కూడా ధర వలకేసి ధర వలకకుండా ఆ ధరను మొత్తం అడ్డుకునే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది కేంద్రం రైతును సంపే విధంగా ఈరోజు నిర్ణయాలు అయితే తీసుకుంటుంది రైతుల గురించి ఆలోచించని ప్రభుత్వం ఇది కార్పొరేట్లకు మోదీ లాంటి వాళ్ళకు అంటే మోదీ ఏదైతే అదానీ లాంటి వాళ్ళకు అంబానీ లాంటి వాళ్ళకు వీళ్ళందరికీ లాభం చేకూర్చడానికే మోడీ డైరెక్ట్ బీజేపీ ఏదైతే ఈరోజు మోడీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం రైతులను మనం చూసినాం 13 సంవత్సరం కాలం పాటు రోడ్ల మీద కూర్చున్నారు ఈనాడు ఒక అద్భుతమైన వార్త వచ్చింది సాగు కోసం సహకారం ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం అని ఇప్పటికే రైతు వేదికలని చాలా బలోపేతం చేస్తుంది ఇలా పిఎస్సీల వ్యవస్థ కూడా ప్రాథమిక వ్యవసాయ సంఘాలు అంటే వాస్తవానికి ఏంటంటే దేశం మొత్తం మీద కూడా కేంద్ర ప్రభుత్వం చట్టం ఒకటి తెచ్చినారు సహకార సంఘాలను మేము ఏ రంగంలో ఉన్నా అది పాడి పరిశ్రమ అయినా మత్స్య రంగమైనా ఏదైనా చేస్తామని చెప్పినారు ఇప్పుడు దేశంలో దరిదాపు 8-9 లక్షల సహకార సంఘాలు ఉన్నాయి అన్ని కలిపి అనేది ఒక లెక్క ఒక పరిశీలన దేశం మొత్తం మీద వ్యవసాయ పరపతి సంఘాలు వ్యవసాయ ప్రాథమిక పరపతి సంఘాలు దరిదాపు 96 నుంచి 97 వేలు ఉన్నాయి ఇళ్ళు 60 వేలు మాత్రమే పనిచేస్తున్నాయి మిగతా డిఫంక్ట్ అయిపోయినాయి వాటిని అమల్లోకి తీసుకురావాలి ఇప్పుడు ఫస్ట్ 26 వేలు 22 వేలు ఏదైతే డిఫంక్ట్ అయినాయో అవి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు రాష్ట్రం ఏమంటుందంటే ఇప్పటికీ 900 చిల్లర మన దగ్గర వ్యవసాయ పరపతి సంఘాలు ఉంటే దీన్ని దరిదాపు 2600కు తీసుకుపోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుని పనిచేస్తుంది అంటే ఇప్పుడు మండలాలలో ఒక మండలానికి 1-2 ఉన్నాయి కొన్ని లేని మండలాలు కూడా ఉన్నాయి ఒక 100 మండలాలు అసలు లేవు అంటే దీని ద్వారా ఏమైందంటే ప్రయోజనాలు రైతులకు ఎంత ఉంటుందంటే వెంకట్ గారు ఎరువులు వాళ్ళే సప్లై చేస్తారు విత్తనాలు వాళ్ళే సప్లై చేస్తారు తక్కువ రేటుకు అంటే మార్కెట్ ఎవరైతే ఇప్పుడు ఎరువుల స్కేర్సిటీ రాగానే కొంచెం సప్లై లేకపోగానే 10 రూపాయలు పెంచుడు 20 రూపాయలు పెంచుడు అంటూ ఉండదు రుణాలు తక్కువ రేటుకి ఇస్తారు బావి తవ్వుకున్నా ఏది చేసినా కానీ ఇస్తారు తోటలకు ఇస్తారు అన్నింటికి ఇస్తారు అంటే వ్యవసాయ రుణాలు లాంగ్ టర్మ్ క్రాప్ లోన్స్ తక్కువ వడ్డీకి ప్లస్ రుణమాఫీ అప్పుడప్పుడు అయితే కూడా రుణమాఫీ కూడా అవుతుంది కాబట్టి వ్యవసాయ ప్రాథమిక సహకార పరపతి సంఘాలు అనేవి రైతులకు ఎంతో మేలు చేశాయి కాబట్టి అవి పెంచడం అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం ఎస్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత లైవ్ షోకి వెళ్దాం టేక్ ఏ బ్రేక్